ఎందుకంటే క్లైమాక్స్ లో ప్రతి ఒక్కడు ఏడవ గంట బయటికి వస్తే నా బైక్ ఫ్రీకి ఇచ్చేస్తా నేను ముందర చూడు అన్న చూసుకోండి నేను కూడా ఛానల్ బంద్ చేస్తా 99 టీవీ ఎడిటింగ్ నా పేరు ఈశ్వర్ రాజు ప్రో సినిమా ప్రతి ఒక్కడి జీవితంలో జరిగే స్టోరీ అది రియల్ గా నేను మీలాంటోనే సినిమా బాగుంది రివ్యూలు పట్టించుకోకండి బ్రో సినిమా ప్రతి ఒక్కడు చూడండి వచ్చి బాగుంది తప్పుడు రివ్యూలు అవి మన బిర్యానీ స్మెల్ చూస్తే సరిపోదా పారడైస్ గల్ బిర్యానీ తింటే సరిపోదా బయట ఉంటే సరిపోదు కదా బిర్యానీలు తింటేనే మన టేస్ట్ తెలుస్తుంది సినిమా చూడకండి ఎవడో డబ్బులు ఇచ్చి తప్పుడు రివ్యూలు రాపిస్తే నమ్మకండి సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కడి జీవితంలో జరిగే స్టోరీ కాబట్టి సినిమాని తొక్కుతున్నారంట కావాలని సినిమాని తొక్కుతున్నారు మెగా ఫ్యామిలీ అంటేనే జనాలకు అసూయ కుక్కలు మొరితే అబ్బా పట్టించుకోదు ఏనుగు దారిలో పోతున్నప్పుడు కుక్కలు మొరితే ఏనుగు పోతూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఒక ఏనుగు వాడిని చూసి కుక్కలు మొరితే పట్టించుకోకూడదు సినిమా చాలా బాగుంది ఫస్ట్ డే నిన్న 40 కోట్లు సేల్స్ సినిమా బాగోపోతే 40 కోట్లు వస్తుంది నిన్న దాన్ని బట్టి అర్థమవుతుంది సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్క థియేటర్ చూడమని చెప్తున్నాను అన్నమాట సూపర్ స్లమ్ డాగ్ హస్బెండ్ సూపర్ సాంగ్స్ మ్యూజిక్ హైలైట్ స్టోరీ ఒక కుక్కను పెట్టి తీయడం డైరెక్టర్ మాత్రం సక్సెస్ అయ్యిండు ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఒక కుక్కని అంటే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఇందులో అంటే ఇప్పుడున్న సమాజంలో మనుషులు ఏ విధంగా ఎలాంటి క్యారెక్టర్ తోని ఉన్నారు రో సినిమా కూడా ఉంది కాబట్టి బ్రోతే తట్టుకొని నిలబడగలుగుతదా పక్క బ్రో బ్రో అనేది వేరే ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ అనేది వేరే దీని స్టోరీ విధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ టోటల్ చిన్న వాళ్ళ కానీ పెద్దవాళ్ళ దానికి వచ్చి చూడొచ్చు మూవీ సూపర్ హిట్ సినిమా మాత్రం రొమాన్స్ అనేది జనాలకు చూసే విధంగా పెట్టారు ఎక్కడ డిస్టర్బెంట్ ఇబ్బంది కలగకుండా లేదు ఇందులో ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా చూసే విధంగా పెట్టారు ప్రతి చివరికి వచ్చేసరికి అక్కడ రొమాన్స్ అనేది చూసే విధంగానే పెట్టారు కానీ నెక్స్ట్ అనేది మాత్రం ఎక్కడ పెట్టలేదు హీరో హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్ 100% న్యాయం చేశారు ఇందులో పక్కా సూపర్ హిట్ ఇందులో ఆలీ కమిడియన్స్ బ్రహ్మాజీ నెక్స్ట్ మన సప్తగిరి సూపర్ బాగా చేశారు అందరూ వారి క్యారెక్టర్ న్యాయం చేశారు సినిమా మాత్రం సూపర్ హిట్ అందరూ చూడొచ్చు అందరూ వచ్చి చూడండి ఓకే థ్యాంక్ యూ సమ్లాగ్ డాస్బే చాలా బాగుంది అన్న ఖచ్చితంగా అందరూ కుటుంబ సమేతంగా పోయి చూసే సినిమా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా పిల్లలతో పోయి చూడాలి సినిమా ఈ వీకెండ్ ప్రతి ఒక్కరూ బ్రో ఎంత బాగుందో అంతకన్నా చాలా బాగుంది మరీ ముఖ్యంగా భీమ్స్ యొక్క మ్యూజిక్ ఉందండి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ మీరు ప్రతి ఒక్క సాంగ్స్కి కొన్ని సాంగ్స్ అయితే థియేటర్లో డ్యాన్స్లే అండి తిరిగేది దాంట్లో ఇంకా కామెడీ ఉంటుంది హీరో హీరోయిన్ కామెడీ ఉందండి హీరో హీరోయిన్ అంటే మధ్యలో కెమిస్ట్రీ ఉంది బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ కెమిస్ట్రీ ఇప్పటిదాకా మీరు చూడండి కెమిస్ట్రీ నేను చూస్తారు సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు దాంట్లో ఎటువంటి ఇది లేదు కామెడీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీతో పాటుగా మీ దీంట్లో ఇంకో ముఖ్యంగా ఏంటంటే మాకు జంతువుల మీద జంతు అంటే ఒక కుక్కతో మన ఒక రిలేషన్ ఒక హ్యూమన్ రిలేషన్ ఎలా ఉంటుంది సో ఒక హార్ట్ టచింగ్ స్టోరీ దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మిస్ కాపాకండి ఇంకొకటి ఇది ఒక చిన్న సినిమా ప్రతి అందరూ కొత్త వాళ్ళే అందరు కొత్త వాళ్ళు దయచేసి మీరు చూసి ఆదరించండి ఎంజాయ్ చేస్తారు కూడా ఓకే అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్రో మేనే నడుస్తుంది ఆ మేనే ముందల ఈ సినిమా నిలబడుతుంది అంటారా 200% అసలు దానికి సంబంధం లేదండి ఇది కమర్షియల్ సినిమా కాదు ఖచ్చితంగా ఒక కుటుంబ సమేతంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎలాంటి కాన్సెప్ట్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇండియాలో లేదండి కుక్కనే పే చేస్తుంది అక్కడ చూసారు మీరు ఇంతకాలం డిఫరెంట్ స్టోరీ అండి మన తెలుగులో వచ్చిందా తెలుగులో ఎంతకాలం డిఫరెంట్ స్టోరీ చూసారా ఇలాంటి స్టోరీ మీరు ఎప్పుడు చూడలేదు చూడరు కూడా ఇంకా రాదు కూడా అది చూస్తే అర్థమైందండి మీకు చెప్తే అర్థం కాదు శోరమ్మ చెప్పకూడదు కదా వెరైటీగా ఉంటుంది చూడండి మస్తు ఎంజాయ్ చేస్తారు జాతి సంబంధం లేదండి అసలు కామెడీ తిరగలేదు అసలు మీకు దీంట్లో ఒక డైలాగ్ ఉంటుందండి హీరో హీరోయింది కొరుకులచ్చి అని అది మీరు చూస్తేనే అక్కడ మీద బయట చెప్తే అర్థం కాదు స్లమ్ డాగ్ హస్బెండ్ కామెడీ ఉంది శోభన సింగ్ నచ్చింది శోభన సింగ్ ఉక్కుతో శ్రమ సింగ్ ఏ లచ్చి ఉరుకుతా ఉరుకు అంటది తర్వాత అర్థమైంది ఏంటంటే భయ్యా తర్వాత అర్థమైంది ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసుకున్న దానికంటే కుక్కని పెళ్లి చేసుకుంది మేలు అనేది అర్థమైంది ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం అమ్మాయిలకు లేదు అమ్మాయికు లేదు దోస్తుగాళ్ళకు లేదు ఎవ్వరికి లేదు అనేది ప్రూఫ్ అయింది చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా భలే సరదాగా ఉంది నువ్వు కూడా కుక్కను పెళ్లి చేసుకుంటా చేసుకుంటా అమ్మాయిని పెళ్లి చేసుకున్న దానికంటే కుక్కను పెళ్లి చేసుకుంది మేలు నేను ఇన్ని వరకు బాగానే ఉంటుంది ఫస్ట్ నేర్ సంగతి
నేను ఒక అమ్మాయిని అప్రోచ్ అయినా అది రిజెక్ట్ చేసి కంపల్సరీ కుక్కనే పెళ్లి చేసుకుంటాను అది నేను చెప్పొద్దు సీరియస్లీ ఐ కాంట్ సే దట్ బికాజ్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది మూవీస్ కూడా అంతే బ్రహ్మాజీ కొడుకు న్యాయం చేశారా ఆ వారసత్వాన్ని చేశారు చేశారు నిలబడతారు ఒక ముక్కలో సంబ్రా గస్మెంట్ సినిమా గురించి ఏం చెప్తారు సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ యా ఎలా ఉంది బాయ్ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా చూసిన తర్వాత అమ్మాయిలు వద్దు కుక్కలే వద్దు అమ్మాయిలు పెళ్లి చేసుకుని పోయా నేను పెళ్లి చేసుకుంటే కుక్కనే పెళ్లి చేసుకుంటా ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం అమ్మాయికి ఉండదు ఆ మూవ్ అంటే చాక్లెట్లు అంటది బిస్కెట్లు అంటది షాపింగ్ అంటది బట్టలు అంటది చెప్పులు అంటది పౌడర్ అంటది బొట్టలు అంటది మేకప్ అంటది అన్నీ అంటది కుక్క అయితే ఏమనదు అక్కడక్కడ తిని వచ్చినా కానీ నాకు పక్కలో పొందది మరి ఫస్ట్ నైట్ సాంగ్ తేండి కుక్కతో అవసరం అనుకుంటే కుక్కతో శోభనం చేసుకుంటా ఎట్లా అనిపిస్తుంది సినిమా చాలా బాగుంది తప్పేంది కుక్కతో శోభనం చేసుకుంటే తప్పేంది ఏమైనా తప్పు ఉందా కుక్క కుక్క శోభనం చేసుకోవట్లేదా చేసుకుంటుందా లేదా అమ్మాయిల కన్నా కుక్కలే బెస్ట్ అంటాం అవును అమ్మాయిలు వద్దు కుక్కలే ముద్దు అంతే అమ్మ కుక్కకున్న విశ్వాసం అమ్మాయిలకు ఉండదు అంతే ఇంకా బాగా అర్థమవుతుంది సో ప్రణవి కానీ తను హీరో కానీ చాలా బాగా చేశారు బ్రహ్మాజీ కానీ అందరూ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్కి అందరు న్యాయం చేశారు ఈ టైప్ కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుంది అంట అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా ఎట్లా ఉంది సినిమా చాలా బాగుంది నిజంగా బాగుంది కదా బాగుంది కామెడీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసింది కుక్క కుక్క ఎట్లా యాక్టింగ్ చేసింది అది ఇట్స్ నాట్ డాగ్ ఇట్స్ అ బేబీ 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 సినిమా ఏరేని బేబీ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది చూడొచ్చు ఫస్ట్ గుర్తుపెట్టుకో ప్రొడ్యూసర్ గారు గ్రేట్ నిజంగా ఒక మంచి సినిమా ఇచ్చిండు మామూలుగా లేదండి సార్ నిజంగా సూపర్గా ఉంది సార్ వండర్ఫుల్ మంచి సినిమా అందించారు కానీ నాకు ఒక్కడే సార్ ఒక్కడే లోటు ఉంది ఆల్మోస్ట్ అందరి స్వార్థం ఉంటుంది కానీ మనం పెట్టే ఒక ముద్ద తిని మన మీద విశ్వాసం చూపించే అనిమల్ మన డాగ్ దానితో పెళ్లి చేసి ఆ దాని వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అనేది చాలా బాగా చూపించాడన్న అసలు ఆ డాగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది చాలా అంటే చాలా ట్రైలర్లో కొంచెం డైలాగ్స్ కొంచెం బోల్డ్గా ఉన్నాయి కదా మరి సినిమాలో ఫ్యామిలీతో చూడొచ్చా ఫ్యామిలీ అందరితో ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు అన్న అసలు ఆ బోల్డ్ అంటే ఒకే డైలాగ్ కొరుకులు వచ్చి కొరుకు ఆ డైలాగు అదే చొక్కాయలు ఇప్పడం వేసుకోవడం ఇప్పడం వేసుకోవడం అందుమించి ఏం లేదన్న భయపడాల్సిన పనే లేదు ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా మూవీ చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ బ్రో బ్రోనా తీసుకున్నా సార్ తీసుకున్నా సార్.